కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి ఈ కుబేరుడి దగ్గరికి వెళ్ళి ఈయన వివాహం చేసుకోవడం కోసము, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు వివాహం అనగానే అప్పు చేయాల్సింది వస్తుంది కదా, అట్లాగే ఆయన ముందే మనకు అప్పు చేయడం అనేది ఒక ఆదర్శంగా చూపించాడనమాట వెంకటేశ్వర కలియుగంలో ఇవన్నీ తప్పవు అని చెప్పేసి ఆయన కుబేరుడి దగ్గరికి వెళ్ళి కుబేరుణ్ణి వివాహం కోసమై ధనాన్ని ఆర్జిస్తే కుబేరుడు నీకెంత కావాలో స్వామి అంత తీసుకొని వెళ్ళు అని చెప్పేసి ఇవన్నీ షార్ట్ కట్ లో చెప్తున్నాడు. ఆయనకు అవసరమైనంత ధనాన్ని కూడా ఆయన భారువులు అంటారు, భారువుల్ని ఇచ్చి పంపించాడు. అత్తమామలుండి ఆయన చూసి పంచ అన్ని చినిగిపోయి ఉన్నాయి అన్నమాట, బట్టలు చినిగిపోయి ఉన్నాయి. ఎందుకంటే అడవిలో పద్మావతి కోసం ఎదుర్కొంటూ వస్తుంటే ఆ కంప చెట్లన్నీ తగిలి ఆ పంచ ఉన్న పంచలు కాస్త చినిగిపోయినాయి. ఆయన చూసి ఈడోడు బిచ్చగాడు ఉన్నట్టున్నాడే, కట్టుకోవడానికి కనీసం బట్టైనా లేదు, యువరాణి అంటే రాణి అయినటువంటి పద్మావతిదేవిని వివాహం చేసుకోవడానికి వచ్చి అడిగాడు అని ఎంత ధైర్యం అని చెప్పేసి అత్తగారికి కోపం వచ్చేసింది. నేచురల్ అంతే కదా, ఎవరైనా అంతే కదా, మనం బిచ్చగాడు పోయి అడిగితే ఒప్పుకుంటుంది ఎవరైనా, నీకు నా కూతుర్ని ఏమని అడిగితే ఒప్పుకుంటుంది అత్తంతారు పట్టుకుని. అట్లాగే వాళ్ళు కట్టుకోవడానికి బట్టలేదు, మీరు ఎలా మా అమ్మాయిని వచ్చి అడుగుతారు వివాహం చేసుకోవడానికి అని చెప్పి అంటే, అప్పుడు ఆయన ఉండి నేను ధనం తీసుకొని వస్తాను, ధనం తీసుకొని వస్తే మీ అమ్మాయిని ఇచ్చి నాకు వివాహం చేస్తారంటే, అప్పుడు ఆయన ఉండి మామగారు ఓ అలాగేనైనా నువ్వు ధనం తీసుకోనరా, అప్పుడు మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తాము అని చెప్తే ఈయన పరుగు పరుగున ఉత్తర దేశానికి వెళ్ళి కుబేరుణ్ణి అడిగాడు. అడగగానే ఆయన కూడా లేదనకుండా ఆయనకి ఎంత ధనం కావాలో అంత ధనాన్ని ఇచ్చి ఆయన సాగనంపాడు. కాబట్టి ఈయన ఒక మాట చెప్పు వచ్చాడు అనమాట, ఏమని, నా వివాహం నుండి నీకు ఈ కలియుగం అంతా కూడా వడ్డీ చెల్లిస్తాను అన్నాడు. సరే స్వామి అన్నాడు. అలాగే మనకు 8 ఈశాన్యం, గౌరీ, రుద్రుడు వీళ్ళు పూర్తిగా చెప్పాలంటే అష్టదిక్పాలకల్లో చాలా ప్రధానమైనటువంటి వాళ్ళు. వీళ్ళు కూడా సృష్టికి సంబంధించినటువంటి ప్రధాన కారకులు. మన వివాహ జీవితము, మన సృష్టి సంగమ కార్యక్రమము ఇవే కాకుండా మన సౌభాగ్యము, మన సౌభాగ్యానికి సుమంగళి ఒకటి కాకుండా అనేక అనేక రూపేణ పూర్తిగా సర్వ సౌఖ్యాలను ప్రసాదించేటువంటి వాళ్ళే రుద్రుడు, గౌరీ, రుద్రులు. దీన్నే మంత్రం కూడా ఉంటుంది, ఓం ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి అస్తు సదాశివో మే, ఇలా మంత్రం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. కాకపోతే ఇక్కడ రుద్రుడు, గౌరీ వీళ్ళు మన జీవన విధానంలో ఒకరి పట్ల ఒకరు కష్టాల్లోనూ సుఖాల్లోనూ సర్వ సౌఖ్యాల్లోనూ అలాగే ప్రతి విషయాల్లోనూ కలిసి మెలిసి ఏకాభిప్రాయంతో అన్యోన్య దాంపత్య జీవితాన్ని సాగించడానికి జీవించడానికి ప్రధానమైనటువంటి కారకులే వీళ్ళిద్దరు. ఓకే, సో ధన్యవాదాలు గురువు గారు. ఈరోజు అంటే కాలచక్రంలో మనం గ్రహాల స్థితిగతులు మాత్రమే కాదు తెలుసుకోవాల్సినటువంటి అష్ట దిక్పాలకుల గురించి వారికి జపించాల్సిన మంత్రాన్ని వివరించారు. ధన్యవాదాలండి. సర్వే జన సుఖినో భవంతు.